Hi, hello, welcome to Sakhi Sakshiga. This is Akhila Chinnam. Iroju naku college undi, iroju na final exam semester end avutundi. So iroju college ki velthunnamu. So meeku maa university chupiddam ela untadi oka roju, oka master student's life ela untadi oka roju ani ee video aithe start chesanu. ఈ వీడియోలో నేను ఫాల్ కలర్స్ చూపిస్తాను, మా కాలేజ్ టూర్ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే టైం 4 అయింది, మార్నింగ్ 4. సో మేము 5:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి మార్నింగ్ 5:30కి. మాకు ఇక్కడ నుండి 5.5 hours ఉంది జర్నీ మా కాలేజ్కి. సో 5:30 కల్లా స్టార్ట్ అయితే మేము ఎగ్జామ్ టైంకి రీచ్ అవుతాము. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఎగ్స్ బాయిల్ చేద్దామని చెప్పి నేను బ్రేక్ఫాస్ట్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని పైన చూసుకుంటుంది ఈలోగా మేము రెడీ అవ్వచ్చు అని చెప్పి చూసుకుంటాం. సో ఇద్దరం రెడీ అయిపోయి కార్ ఎక్కేసాము, డాలస్ వెళ్తున్నాము. అక్కడ నుండి మా ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ మమ్మల్ని పిక్ చేసుకుంటారు. సో మేమైతే ఇప్పుడు ఒక 2 hours జర్నీ చేస్తాము అక్కడి వరకు. డాలస్ రీచ్ అయిపోయాము. వాళ్ళు స్టార్ బక్స్లో ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అని చెప్పారు. సో మేము వాల్మార్ట్లో మా కార్ పార్క్ చేసేసి వాళ్ళ కార్ మీద వెళ్తాము. సో అందరం కలిసి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఒక 3.5 hours జర్నీ ఉంటుంది. మేము రీచ్ అయ్యేసరికి సమ్ 7 దాటేసింది అనుకుంటా. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఆఫ్ క్యాంపస్లోనే చాలామంది ఉంటారు, ఆన్ క్యాంపస్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది స్టూడెంట్స్. సో దూరం దూరంలో ఎవరికి వీలైనట్టు వాళ్ళ కంఫర్ట్ బట్టి వేరే వేరే ప్లేసెస్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. సో దగ్గర ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక కార్ రెంట్కి తీసుకుని రైడ్స్ ఇస్తూ ఇలా కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. మ్యాక్స్ అన్ని దగ్గర ఇలానే జరుగుతూ ఉంటుంది. సో ఆ రైడ్కి వచ్చి ఒక్కొక్క ఈచ్ పర్సన్కి సమ్ 60-70, 50-60 డిస్టెన్స్ బట్టి ఆ రైడ్ ఇచ్చేవాళ్ళు తీసుకుంటారు. సో అందరికీ బ్యాలెన్స్ అవుతుంది, ఎక్కువ ఖర్చు అవ్వదు, అలాగని తక్కువ అవ్వదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. సో అలా అలా ఇక్కడ అలానే జరుగుతూ ఉంటుంది, అందరూ అలానే వెళ్తుంటారు. సో ఇప్పుడు వెళ్ళే దారిలో ఫాల్ కలర్స్ కనిపిస్తాయి, చాలా బాగుంది. అసలు నాకైతే అసలు ఆపేసి, ఎగ్జామ్ ఉంది కదా, ఎగ్జామ్ మోడ్లో ఉన్నా అసలు ఆపేసి ఫుల్గా ఫొటోస్ తీసుకోవాలనిపించింది. మీరైతే అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అసలు కెమెరాలో ప్రకృతిని బంధించలేమన్నది నిజం. అసలు కెమెరాలో చూసింది చాలా, ఒక 1-2% అంతే, కళ్ళతో చూస్తే చాలా అందంగా ఉంది నేచర్ ఇక్కడ. సో మీరైతే ఫాల్ కలర్స్ వస్తాయి ఇప్పుడు, స్కిప్ చేయకుండా చూడండి. మేము వెళ్ళే దారిలో వర్షం కూడా పడింది, వర్షం మళ్ళీ ఫుల్ ఫాగ్ వచ్చింది, ఫుల్ ఫాగ్ కమ్మేసింది మొత్తం. సో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసామని చెప్పచ్చు ఈ రైడ్లో. ఫుల్ ఫాగ్ ఉంది, వర్షం, ఫాల్ కలర్స్, ఎగ్జామ్ ఉంది అని టెన్షన్. మాకు క్లాసెస్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే మంత్లీ ట్వైస్లో వచ్చే సాటర్డేస్ మేము కాలేజ్కి వెళ్ళాలి. మామూలుగా ఇక్కడ చాలా యూనివర్సిటీస్ వీక్లీ ట్వైస్ అలా ఉంటుంది. సో మాకు కోవిడ్ కోసం ఓన్లీ 2 times మంత్లీ రమ్మని చెప్పారు. సో లక్కీగా ఎంత జర్నీ చేసినా కూడా అది పెద్ద అలసట ఉండదు 2 సార్లే కాబట్టి. సో ఇప్పటి నుండి మనకి ఫాల్ కలర్స్ మొత్తం స్టార్ట్ అయ్యింది రోడ్డు అంతా. సో అటు ఇటు కళ్ళంతా సరిపోవట్లేదు చూడ్డానికి, అంత అందంగా ఉంది అటు ఇటు దారంతా. యాక్చువల్లీ ఈ ఫాల్ కలర్స్ సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యలో కనిపిస్తాయి. ఇవి ఎందుకు అలా వస్తాయంటే డే లైట్ అనేది తగ్గిపోతుంది అండ్ టెంపరేచర్ చేంజ్కి ఆకులు కలర్ మారిపోతుంది, ఎల్లోయిష్ ఆరెంజ్కి మారిపోతుంది గ్రీన్ నుండి. అలా కబుర్లు చెప్పుకుంటూ కార్లో ఫ్రెండ్స్తో అండ్ ఫాల్ కలర్స్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఎంత దూరం అందనుకుంటూ ఎగ్జామ్ ఎలా రాస్తామో అనుకుంటూ ప్రయాణం సాగించాము. మీరైతే ఫాల్ కలర్స్ చూడండి.
కాలేజ్ దగ్గర అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇది కాలేజ్ రోడ్, ఇంక దగ్గరికి వచ్చేసాము. సో మా కాలేజ్ పేరు సదర్న్ ఆర్కెన్సాస్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఇప్పుడైతే చాలా పాపులర్ అవుతుంది, చాలామంది ఈ యూనివర్సిటీకి వస్తున్నారు. మా అన్నయ్య ఇక్కడే చదువుకున్నాడు, అండ్ అందుకే ఇక్కడ మేము కూడా తెలిసిన ప్లేస్ అయితే బెటర్ కదా అని చెప్పి మేము కూడా ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాము. అఫోర్డబుల్ ఫీ. సో యూనివర్సిటీ అయితే చాలా పెద్దది, ఇక్కడ యూనివర్సిటీస్ అన్నీ చాలా చాలా పెద్దగా ఉంటాయి. సో యూనివర్సిటీ నేను ఒక్కొక్కటి నడుచుకుని వెళ్తూ నేను అయితే వీడియో తీయలేదు మీకు. సో బ్లాక్స్ కింద బిల్డింగ్స్ నేను చూపించా, ఓవరాల్గా యూనివర్సిటీ ఎలా ఉంటుంది అయితే చూపించాను నేను. స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక స్టేడియం కనిపిస్తుంది మీకు, అది ఫుట్బాల్ స్టేడియం. అక్కడ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, మా యూనివర్సిటీ స్టూడెంట్స్ మ్యాచెస్ ఆడుతూ ఉంటారు, ఫుట్బాల్ మ్యాచెస్. ఎక్కడో రోడ్ మీద చూసి అబ్బా ఫాల్ కలర్స్ భలే ఉన్నాయి అనుకున్నాము. మా కాలేజ్ అంతా ఫాల్ కలర్సే, తీసుకోవాలంటే అక్కడే చాలా ఫొటోస్ తీసుకోవచ్చు. కాలేజ్లో ఇంకా బాగుంది, ఆ ట్రీస్ ఆ కలర్ చేంజ్ అవ్వడం అది చాలా అందంగా ఉంది. ఇదంతా కాలేజే మొత్తం, కాలేజ్ కూడా ఏదో ఒక సిటీ రోడ్లా ఉంది. సో ఇప్పుడు ఈ కాలేజ్ 1400 ఏకర్స్లో ఉందంట. సో ఈ బ్లాక్స్ అన్నీ సమ్ ఎడ్యుకేషన్ అని ఇంజనీరింగ్ అని సమ్ డిఫరెంట్ కోర్సెస్కి సంబంధించిన బ్లాక్స్ ఇవన్నీ. సో ఒక్కో బ్లాక్ నేను మీకు చూపిస్తాను. మేము రీచ్ అయ్యేసరికి 10:30 అవుతుంది, సో 11 o'clockకి ఎగ్జామ్. సో ఇన్ టైం రీచ్ అయిపోయాము. ఇది అగ్రికల్చర్ బిల్డింగ్, ఇక్కడ మేబీ అగ్రికల్చరల్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి అనుకుంటా. డే వన్ నుండి కాలేజ్ స్టార్ట్ అయిన డే వన్ నుండి కాలేజ్ అంతా ఖాళీగానే ఉంది, మేబీ కోవిడ్ వల్ల ఏమో. మా క్లాసెస్ స్కెడ్యూల్ చేసిన రోజు మా కోర్సెస్కి రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ ఇండియన్స్ తప్ప అమెరికన్స్ని చూసింది చాలా తక్కువే. సో మా క్లాస్ వచ్చేసి ఇంజనీరింగ్ బిల్డింగ్లో, మేము ఎగ్జామ్ రాసేది అక్కడే. సో అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. సో మీకు కనిపించేదంతా కాలేజే, ఏదో సిటీ ఏదో ప్లేస్ అనుకోవద్దు, మొత్తం కాలేజే. డిఫరెంట్ కోర్సెస్కి రిలేట్ అయిన బిల్డింగ్స్ ఇవన్నీ. ఇది కాలేజ్ క్యాంటీన్. సో నార్మల్గా అయితే
కాలేజ్ క్యాంటీన్ ఎప్పుడు ఓపెనే ఉంటుంది. ఈరోజు మాకు మా యూనివర్సిటీ వాళ్ళు లంచ్ ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు, అందుకే అనుకుంటా క్లోజ్ చేసి ఉంది. క్లాస్ రూమ్ వెనకాల చిన్న లేక్, చాలా బాగుంది కదా వ్యూ. సో 11 అయిపోతుంది టైమ్, సో ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్ది. సో నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయాను, ఎగ్జామ్ రాసేసాను. సో ఎగ్జామ్ అయిపోయాక లంచ్ స్టార్ట్ అయింది, మొత్తం అందరూ లంచ్ చేయడానికి వచ్చారు, మొత్తం అన్ని కోర్సులు వాళ్ళు. లంచ్లో సమోసా, బిర్యానీస్, ఇంకా కొన్ని కుకీస్, డ్రింక్స్ ఏవో పెట్టారు. సో బేసిక్గా ఇక్కడ అంత స్పైసీగా తినరు కాబట్టి ఫుడ్ మాకు, మనకంటే మనకి బిర్యానీ అంటే ఫుల్ స్పైసీ ఉండాలి కదా, సో అంత ఎక్కలేదు ఎవరికి. సో మేమైతే తినేసి ఇంకా లేట్ అవుతుంది అని 2:00 స్టార్ట్ అయిపోయాము, మా కార్ దగ్గరికి వెళ్తున్నాము. మనం కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్తాం కదా, అలాంటి ఫీల్ వచ్చింది. చక్కగా మంచి వ్యూ ఉన్న ప్లేసెస్కి తిరిగాము, భోజనాలు చేసాము. ఒక్క టెన్షన్ పార్ట్ ఏంటంటే ఎగ్జామ్ ఒక్కటే, అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక 5.5 hours జర్నీ చేయాలి. ఎగ్జామ్ మోడ్లో ఉన్నాం కాబట్టి కార్ ఆపేసి ఫొటోస్ తీసుకోవడానికి ఉండదు కాబట్టి, కుదిరితే వెళ్ళే దారిలో ఫొటోస్ తీసుకుందాము, మంచి వ్యూ అంటే ఉంటే చూద్దాము అన్నట్టు అనుకున్నాము వెళ్ళేటప్పుడు. సో వెళ్తూ వెళ్తూ వ్యూ కోసం చూసినాం, ఎక్కడైనా బాగుంటే ఆగి ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి ఇక్కడ ఒక దగ్గర అయితే ఆగాము. నాకు చూస్తే జొన్నాడు గోదావరిలా అనిపించింది, బాగుంది, నాకు మా ఊరు గుర్తొచ్చింది. అక్కడ ఆగాము బట్ దిగడానికి అంత బాగాలేదు, సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర బాగుంది అనిపించి ఆగాము, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం, బాగుంది చాలా. మీరు చూస్తున్నారు కదా వ్యూ, కొన్ని ఫొటోస్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ బక్కీస్ దగ్గర గ్యాస్ కొట్టించుకుని మళ్ళీ మేము మార్నింగ్ కార్ పార్క్ చేసాం కదా, అక్కడికి మా ఫ్రెండ్స్ మళ్ళీ మమ్మల్ని డ్రాప్ చేసేసారు. ఇంకా ఇంటికి 2 hours జర్నీ ఉంటుంది, మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఈరోజు వీడియో.
ఒక ఒక రోజు ఎలా ఉంటుంది కాలేజ్కి వెళ్తే మా యూనివర్సిటీలో చదువుకుంటే అన్నట్టు నేను ఈరోజు వీడియో తీశాను. ఏముంది, మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు డ్రైవ్లోనే ఉంటాము. ఒక 1 hour 2 hours క్లాస్ ఉంటుంది, క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి పరిగెట్టుకుంటూ రావడం అంతే. సో ఈరోజు వీడియో అయితే ఇది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. సో యా, థ్యాంక్ యూ.